Hello, my dear students. So we finished paper 6, chemical kinetics, and we already completed paper 5. In that paper 5, nitrohydrocarbons. So nitrohydrocarbons paper 5. In paper 6, we finished chemical kinetics. So today we are going to start once again paper 5. In that first unit, coordination chemistry. So coordination chemistry, so you already know briefly about this coordination compounds. So especially in D block and F block elements, so those elements, they are having some special properties ani so manam already discuss chesnamo. Dantlo samanvaya samyojaniya sammelanalu, so D block F block mulakalaku samslishtal nerparche samarthyam, so they are having ability to prepare a coordination compound, that is a complex compound. We already briefly discussed in second year, that is the third sem, we already discussed. So today we are going to discuss about detail. We are going to discuss coordination chemistry, that is unit 1. So unit 1 manaku paper 5 lo samanvaya samyojaniya sammelanala rasayana shastram undi. Samanvaya samyojaniya sammelanala rasayana shastram undi. Idi koncham pedda chapter. So deentlo detailed ga, so asalu complex ante emi, complex ye vidhanga form aitundi, so deentlo complex form avadaniki ememi manamu metal ante emi, metal ion ante emi, ligand ante emi, so daniki peru ye vidhanga, naming of the complex enni rakaluga manam perlu pettukovachchu. So pettukovadaniki manamu we follow the systematic rules to name a particular complex. So samshlishtaniki peru pettadaniki konni naamikarana paddhatulu unnai, aa naamikarana niyamalanu paatinchi oka samshlishtaniki manamu peru pettadamu chestam. So naamikaranam aina tarvata, so samshlishtamu lo unnatuvanti vaati rasayanakatvam gaani, కాంప్లెక్సెస్ స్టెబిలిటీ కానీ, కాంప్లెక్సెస్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ కానీ, లేదు కాంప్లెక్సెస్లో ఉన్నటువంటి మెటల్కు లిగాండ్కు మధ్య ఉన్న నేచర్ ఆఫ్ బాండును, లేదా స్టెబిలిటీ ఆఫ్ ద కాంప్లెక్స్, లేదా స్పెక్ట్రల్ బిహేవియర్ ఆఫ్ కాంప్లెక్స్. సో ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి మనం నెక్స్ట్ ఏమి స్టార్ట్ చేస్తాము అంటే థిరీస్ ఆఫ్ బాండింగ్ ఇన్ కాంప్లెక్సెస్. సో సంశ్లిష్టంలో నేచర్ ఆఫ్ బాండ్, ఎస్పెషలీ టు నో అబౌట్ ద నేచర్ ఆఫ్ బాండ్, సో వి విల్ డిస్కస్ సమ్ థేరీస్. సో కొన్ని సిద్ధాంతాలను చదువుకుంటాం. సో ఆ సిద్ధాంతాలు ఏమి చెప్తాయి అంటే, అయస్కాంత ధర్మం ఏమి, సో సంశ్లిష్టాలు ఎంతవరకు స్థిరత్వాన్ని కలిగి ఉన్నాయి, నెక్స్ట్ సంశ్లిష్టాల యొక్క వర్ణపటాలు లేదా సంశ్లిష్టాల యొక్క అయస్కాంత ధర్మం ఏమి, స్థిరత్వం ఎంత మేరకు ఉంది, ఇవి ఏ రకపు రసాయనిక చర్యల్లో పాల్గొంటాయి, ఇట్లా ఈ అన్ని విషయాలను మనము, ఆ సంశ్లిష్టాల గూర్చిన విషయాలను మనము సిద్ధాంతాల రూపంలో చదువుకుంటాం. సో ఆ సిద్ధాంతాలు మనకు మ్యాక్సిమము సంశ్లిష్టంను గూర్చిన బ్రీఫ్ డిస్క్రిప్షను ఇస్తుంది. సో అది మనము స్టార్ట్ చేస్తున్నటువంటి చాప్టర్. సో నెక్స్ట్ టాపిక్ అదే చాప్టర్లోనే సంశ్లిష్టాల యొక్క సాదృశ్యాలు ఉన్నాయి. సో ఐసోమెరిజం ఆఫ్ ద కాంప్లెక్సెస్ ఉంది. సో ఐసోమెరిజం మనం ఆల్రెడీ లోయర్ క్లాసెస్లో చదువుకున్నాం. సో ఎస్పెషలీ ఫర్ ఆర్గానిక్ కాంపౌండ్స్, దట్ ఈస్ ఫర్ లో మాలిక్యులర్ వెయిట్ ఆర్గానిక్ కాంపౌండ్స్ వి గో త్రూ ద ఐసోమెరిజం. సో ఆల్రెడీ మనము సాదృశ్యాలను గురించి, తక్కువ అణుభారం ఉన్నటువంటి కార్బన రసాయన సమ్మేళనాలకు చదువుకునేసి వచ్చినాము. సో ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ, సో కాంప్లెక్స్ కాంపౌండ్కు హై మాలిక్యులర్ వెయిట్ అయినటువంటి అణుభారం ఎక్కువ ఉన్నటువంటి ఈ సంశ్లిష్టానికి
సో ఏ రకమైనటువంటి సాదృశ్యాలను ఇవి ప్రదర్శిస్తాయి అనేది మనము నెక్స్ట్ ఈ పేపర్లో నెక్స్ట్ చాప్టర్లో డిస్కస్ ఇదే చాప్టర్లోనే ఐసోమెరిజం కూడా ఇక్కడ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఇదే కాంప్లెక్స్ కాంపౌండ్స్కే మనము మ్యాగ్నెటిక్ ప్రాపర్టీని కూడా ఒక చిన్న చాప్టర్లో డీటెయిల్డ్గా చదువుకుంటాం. అయస్కాంత ధర్మాన్ని మరి ఒక చాప్టర్లో డీటెయిల్డ్గా చదువుకుంటాం. ఇంకా నెక్స్ట్ మరొక చాప్టర్లో సంశ్లిష్టాల యొక్క కెమికల్ రియాక్టివిటీ, సో రసాయనిక చర్యలు, సో కెమికల్ రియాక్షన్స్ ఆఫ్ కాంప్లెక్సెస్ నెక్స్ట్ చాప్టర్లో చదువుకుంటాం. అంటే ఈ చాప్టర్ కోఆర్డినేషన్ కెమిస్ట్రీ లేదా ఈ టాపిక్ ఎలాబొరేట్గా మనము ఈ పేపర్ 5లో కొంత, పేపర్ 6లో కొంత చదువుకుంటాం. సో కాబట్టి ఈ ఒక ఫస్ట్ యూనిట్ చాలా ఇంపార్టెంట్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది మీకు ఈ పేపర్ 5 పేపర్ 6 సెమ్స్లో పేపర్స్లో మీరు ఈ ఫస్ట్ యూనిట్ను బాగా థరోగా చదివి ఉండింటే మీకు ఏమి డౌట్స్ అనేవి ఏమన్నా ఉన్నా ఇమ్మీడియట్గా డిస్కషన్ ఫోరంలో పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే కొంత ఇది మీకు న్యూ టాపిక్ అని చెప్పొచ్చు. సో కాబట్టి మీకు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా మీకు ఏమన్నా ఐడియా లేకపోయినా లేదా డౌట్స్ వచ్చినా ఇమ్మీడియట్గా మీరు రైస్ చేయండి. ఎందుకంటే పెద్ద చాప్టరు, సో లెంగ్థెండ్ టాపిక్, సో కాబట్టి మనం కంటిన్యూస్గా క్లాసెస్ చెప్తూ ఉంటాను డైలీ. సో దాంట్లో ఏ డౌట్స్ ఉన్నా ఇమ్మీడియట్గా డిస్కషన్లో స్టార్ట్ చేయండి. సో నెక్స్ట్ మనకు డైరెక్ట్గా ఇంకా సిలబస్లో మన ఒరిజినల్ టాపిక్ పోతే, సో కోఆర్డినేషన్ కెమిస్ట్రీలో ఫస్ట్ వాట్ ఈజ్ కోఆర్డినేషన్ కాంపౌండ్. సో దేన్ని మనము కోఆర్డినేషన్ కాంపౌండ్ అంటాము, అంటే సమన్వయ సంయోజనీయ సమ్మేళనాలు అని వేటిని అంటాము. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక పీపీటీలో ఒక స్లైడ్లో ఏముంది అంటే రెడ్ మార్క్లో ఒక మెటల్ అయాన్ ఉంది. సో ఆ మెటల్ అయాన్ చుట్టూ లిగాండ్స్ సరౌండ్ అయి ఉన్నాయి. సో ఒక లోహపు అయాన్ చుట్టూ లిగాండ్లు ఉన్నాయి. సో లిగాండ్లు గ్రీన్ కలర్లో మనం ఎల్ లెటర్తో డినోట్ చేస్తున్నాము, లోహము లేక లోహపు అయాన్ని రెడ్ కలర్లో ఎంతో డినోట్ చేస్తున్నాం. సో ఏమి కాంప్లెక్స్ కాంపౌండ్ అంటే మెటల్ ఆర్ మెటల్ అయాన్ విచ్ ఈజ్ సరౌండెడ్ బై యానయాన్స్ ఆర్ న్యూట్రల్ మాలిక్యూల్స్. ఏ మెటల్ ఆర్ మెటల్ అయాన్ ఈజ్ సరౌండెడ్, సో దాని చుట్టూ మెటలు లోహము లేక లోహపు అయాన్ దేంతో చుట్టి ఉంది అంటే యానయాన్ల చేత కానీ లేక తటస్థ అణువుల చేత కానీ అది చుట్టబడి ఉంది. సో దాన్నే మనం సంశ్లిష్టము అంటాం. సో సంశ్లిష్టంలో ఎవరెవరు ఉంటారు, మెటల్ ఆర్ మెటల్ అయానుతో పాటుగా లిగాండ్స్ లేదా తటస్థ అణువులు లేక అయానులు ఉంటాయి, యానయానులు ఉంటాయి. తటస్థ అణువులు లేక యానయానులు లోహము లేక లోహపు అయాను చుట్టూ ఉంటే దాన్నే మనము సంశ్లిష్టము లేక సమన్వయ సంయోజనీయ సమ్మేళనము అని అందరు. ఏ కాంప్లెక్స్ కాంపౌండ్ ఇన్ విచ్ ద మెటల్ ఆర్ మెటల్ అయాన్ ఈజ్ సరౌండెడ్ బై ఏ నెగటివ్ ఛార్జ్డ్ యానయాన్ ఆర్ న్యూట్రల్ మాలిక్యూల్స్ ఈజ్ నోన్ యాజ్ కోఆర్డినేషన్ కాంపౌండ్. సో అదే మనము పిక్చర్లో స్లైడ్లో బ్రీఫ్గా చూడగలుగుతున్నాం. సో ఇది మనకు కాంప్లెక్స్ అంటే. సో కోఆర్డినేషన్ కాంపౌండ్ అంటే ఏమో చదువుకున్నాము. నెక్స్ట్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ను ఫామ్ చేయాలా అంటే, సో మనము పీరియాడిక్ టేబుల్లో ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ కాంప్లెక్స్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అవుతాయి అంటే, సో మనం పీరియాడిక్ టేబుల్ తీసుకున్నాం. సో ఈ మోడ్రన్ పీరియాడిక్ టేబుల్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ మోడ్రన్ పీరియాడిక్ టేబుల్లో ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ కానీ పి బ్లాక్ ఎలిమెంట్స్ కానీ, సో ఎస్ అండ్ పి బ్లాక్ ఎలిమెంట్స్ దే విల్ నాట్ హ్యావింగ్ క్యాపబిలిటీ టు ఫామ్ కాంప్లెక్స్. సో ఎస్ పి బ్లాక్ మూలకాలకు సంశ్లిష్టాలను ఏర్పరిచే సామర్థ్యము లేదు. మరి డి బ్లాక్ ఎలిమెంట్స్ తీసుకుంటే డి బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ ఎఫ్ బ్లాక్ సమ్ ఆఫ్ ద ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ దే ఆర్ హ్యావింగ్ క్యాపబిలిటీ టు ఫామ్ కాంప్లెక్సెస్. సో డి బ్లాక్ మూలకాలకు ఎఫ్ బ్లాక్ మూలకాలకు సంశ్లిష్టాలను ఏర్పరిచేటటువంటి సామర్థ్యము ఉంది. సో కాబట్టి వాటిని నేను పీరియాడిక్ టేబుల్లో ఒక గ్రీన్
పెన్సిల్తో మార్క్ చేసినాం చూడండి. సో గ్రీన్ పెన్సిల్తో మార్క్ చేసినాం స్కాండియం టు కాపర్, ఇట్రియం టు సిల్వర్, ల్యాంథనం టు గోల్డ్. సో దీస్ మెటల్ ఆర్ మెటల్ అయాన్స్, లోహము లేక లోహపయానులకు సంశ్లిష్టాలను ఏర్పరిచేటటువంటి సామర్థ్యము ఉంది అని ఈ స్లైడ్ చూపిస్తుంది. సో నెక్స్ట్, ఏ ఆక్సీకరణ స్థితులు జనరల్గా మెటల్ ఆర్ మెటల్ అయాన్స్ ఎగ్జిస్ట్ చేస్తాయి అంటే, సో ఇక్కడ ఫ్యూ ఆక్సిడేషన్ స్టేట్స్ నేను కొన్ని ఎలిమెంట్స్కే రాసాను. ఫ్రమ్ సెలీనియం టు కాపర్, సారీ అది ఎస్సీ కాదు స్కాండియం. సో ఫ్రమ్ స్కాండియం టు కాపర్, ఇది ఎస్ఈ కాదు ఎస్సీ, స్కాండియం టు కాపర్కు వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఇది మీరు సెకండ్ ఇయర్లో డి బ్లాక్ ఎలిమెంట్స్లో చదివినారు, అవే ఆక్సిడేషన్ స్టేట్సే ఇక్కడ వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ నేను ఈ స్లైడ్లో చూపించిన. సో అన్నింటిలో కామన్ ఆక్సిడేషన్ స్టేట్ లోయర్ ఆక్సిడేషన్ స్టేట్ ప్లస్ టూ. ఎక్కువ శాతం మెజారిటీ ఆఫ్ మెటల్ ఆర్ మెటల్ అయాన్స్ ఇన్ దీస్ ఆక్సిడేషన్ స్టేట్స్ దే ఫార్మ్ కాంప్లెక్స్ విత్ ఏ నెగటివ్ ఛార్జ్డ్ అయాన్ ఆర్ విత్ ఏ న్యూట్రల్ మాలిక్యూల్. సో అది ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్స్ వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఈ స్లైడ్లో చూపించిన. సో నెక్స్ట్ ఆర్బిటాల్ ఆక్యుపెన్సీ. సో ఇవి ఎందుకు మెటల్ ఆర్ మెటల్ అయాన్స్ కాంప్లెక్స్ ఫార్మ్ చేసే ఎబిలిటీ ఉంది అంటే, బికాజ్ దే ఆర్ హ్యావింగ్ ఎంటీ ఆర్ వేకెంట్ డి ఆర్బిటల్స్. సో అవి బాహ్యకర్పరంలో ఖాళీగా ఉన్నటువంటి ఆర్బిటాలను కలిగి ఉంటాయి. సో ఆ ఖాళీగా ఆర్బిటాలను కలిగి ఉండడం వల్లనే అవి సంశ్లిష్టాలను ఏర్పరిచే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. సో అది ఇక్కడ బ్రీఫ్గా మీకు ఈ ఈ స్లైడ్లో 3D సిరీస్ ఎలిమెంట్స్ ఇది మాత్రమే రిప్రజెంట్ చేస్తాను. సో నెక్స్ట్, అసలు కాంప్లెక్స్కు జనరల్గా మనం యూస్ చేసే యుగ్మలగ్నం డబుల్ సాల్ట్కు అసలు డిఫరెన్సెస్ ఏమి? సో వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ డబుల్ సాల్ట్ అండ్ ఏ కాంప్లెక్స్? సో డబుల్ సాల్ట్స్ మనం ఆల్రెడీ కొన్ని వినుంటాం లోయర్ క్లాసెస్లో. అవి ఏమి డబుల్ సాల్ట్స్ అంటే, యుగ్మ లవణము అంటే ఏమి అంటే, ఎగ్జాంపుల్కు మీరు లోయర్ క్లాసెస్లో ఇంటర్మీడియట్లో మోర్స్ సాల్ట్ అని వినుంటారు. మోర్స్ సాల్ట్ యుగ్మ లవణముగా మోర్స్ సాల్ట్ అని వినుంటారు. అది ఏమి మోర్స్ సాల్ట్? ఫెర్రస్ అమ్మోనియం సల్ఫేట్ హైడ్రేటెడ్ సాల్ట్. ఫెర్రస్ అమ్మోనియం సల్ఫేట్ హైడ్రేటెడ్ సాల్ట్. మరి ఆ సాల్ట్కు మన కాంప్లెక్స్కు డిఫరెన్స్ ఏమి అంటే, డబుల్ సాల్ట్ మనం తీసుకుంటే వెన్ వి డిజాల్వ్ దట్ డబుల్ సాల్ట్ ఇన్ ఏ వాటర్, ఎగ్జాంపుల్కు ఒక వాటర్లో ఆ యుగ్మ లవణాన్ని వేసి ఒక స్టర్రర్ తీసుకొని స్టర్ చేసినాము అంటే సాల్ట్ కరిగిపోతుంది. డబుల్ సాల్ట్ వాటర్లో సాల్యుబుల్ అయింది. సాల్యుబుల్ అయినప్పుడు ఆ వాటర్ సొల్యూషన్లో నుండి డ్రాప్స్ను బయటికి తీసి ఇఫ్ వి కండక్ట్ టెస్ట్, సో క్వాలిటేటివ్ అనాలిసిస్ గుణాత్మక విశ్లేషణ జరిపితే అక్కడ ఏం జరిగింటుంది అంటే, యుగ్మ లవణము అయానులుగా విడగొట్టబడి ఉంటుంది. సో అయాన్స్గా విడగొట్టబడి ఉండడం వలన మనకు ఇప్పుడు ఎగ్జాంపుల్కు మోర్స్ సాల్ట్ ఫెర్రస్ అమ్మోనియం సల్ఫేట్ని నేను వాటర్లో సాల్యుబుల్ చేస్తుంటే నాకు ఏమేమి అయాన్స్కు అది పాజిటివ్ టెస్ట్లు ఇస్తుంది అంటే, ఫెర్రస్ అయాన్కు పాజిటివ్ టెస్ట్ ఇస్తుంది, అమ్మోనియం క్యాటయాన్కు పాజిటివ్ టెస్ట్ ఇస్తుంది, సల్ఫేట్ యానయాన్కు పాజిటివ్ టెస్ట్ ఇస్తుంది. ఫెర్రస్ అమ్మోనియం సల్ఫేట్ ఉండేది ఇవే. సో అమ్మోనియం క్యాటయాన్ మనం ఎట్లా టెస్ట్ చేస్తాము? సో మనకు ఆల్రెడీ టెస్ట్లు చేసినాం క్వాలిటేటివ్ అనాలిసిస్ ఫస్ట్ ఇయర్లో. సో అమ్మోనియం క్యాటయాన్ మనము డైరెక్ట్గా కన్ఫర్మేషన్ టెస్టు నెస్లర్స్ రియజెంట్ వేసినామంటే విల్ గెట్ ఏ బ్రౌన్ ప్రిసిపిటేట్. అట్లాగనే ఫెర్రస్కు బ్లూ కలర్డ్ ఆర్ రెడ్ కలర్డ్ సొల్యూషన్ ఫామ్ అవుతుంది థయోసైనేట్తో. అట్లాగనే సల్ఫేట్కు మనము బేరియం క్లోరైడ్ టెస్ట్ చేస్తే విల్ గెట్ ఏ వైట్ ప్రిసిపిటేట్ విచ్ ఈజ్ ఇన్సాల్యుబుల్ ఇన్ కాన్సన్ట్రేటెడ్ హెచ్సిఎల్. అంటే డబుల్ సాల్ట్ను నేను వాటర్లో సాల్యుబుల్ చేసినప్పుడు ఫామ్ అయిన సొల్యూషన్లో అది ఏమవుతుంది, అది కంప్లీట్గా అయనైజ్ అయి ఈచ్ కాన్స్టిట్యూయెంట్ అయాన్స్గా విడగొట్టబడింది. సో అది అయానులుగా అయనీకరణం చెందింది యుగ్మ లవణం. ఆ అయానులు అన్నీ మనకు పాజిటివ్ టెస్ట్లను ఇస్తాయి.
మనం ఎగ్జాంపుల్కు వెల్ నోన్గా ఫెర్రస్ అమ్మోనియం సల్ఫేట్ తీసుకున్నాము. సో ఇక్కడ మీకు ఈ స్లైడ్లో కూడా అదే ఎగ్జాంపుల్ మెన్షన్ చేసినాను. సో ఫెర్రస్ టెస్ట్ ఇస్తోంది, అమ్మోనియం టెస్ట్ ఇస్తోంది, సల్ఫేట్ టెస్ట్ కూడా ఇస్తోంది. అంటే డబుల్ సాల్ట్ ఏమవుతోంది వాటర్లో అంటే ఇట్ ఈజ్ అయోనైజింగ్ కంప్లీట్లీ అండ్ గివ్ ఈచ్ కన్స్టిట్యూయెంట్ అయాన్ దట్ ఆ కన్స్టిట్యూయెంట్ అయాన్స్ విల్ గివ్ పాజిటివ్ టెస్ట్. సో మనము దానికి రిలేటెడ్ టెస్ట్ చేస్తే వి గెట్ పాజిటివ్ రిజల్ట్స్. సో కాబట్టి డబుల్ సాల్ట్ సొల్యూషన్లో ఈచ్ కన్స్టిట్యూయెంట్ అయాన్స్గా అయోనైజ్ అయింది అని మనం కన్ఫర్మ్ చేసినాం. మరి కోఆర్డినేషన్ కాంపౌండ్ తీసుకుంటే, కోఆర్డినేషన్ కాంపౌండ్ ఇన్ కేస్ అది వాటర్లో సాల్యుబుల్ చేస్తే దాట్ విల్ నాట్ అయోనైజ్ లైక్ డబుల్ సాల్ట్. సో యుగ్మ లవణముగా సంశ్లిష్ట సమ్మేళనము అయనీకరణం చెందుతుంది. ఎట్లాగా? ప్రతి ఒక్క అయానుగా అది విడగొట్టబడదు, ఈచ్ కన్స్టిట్యూయెంట్ అయానుగా అయనైజ్ కావడం లేదు. సో అయనైజ్ కాకుండా అది ఘనస్థితిలో కానీ లేదు ద్రావణ స్థితిలో దాని ఒరిజినాలిటీని అది కోల్పోదు, దాని ఐడెంటిటీని అది కోల్పోదు. అదే మనం డబుల్ సాల్ట్ తీసుకుంటే ఎట్ అయాన్స్గా అది విడగొట్టబడుతోంది. కానీ ఇక్కడ కోఆర్డినేషన్ సమ్మేళనాలు లేదా సంశ్లిష్ట సమ్మేళనాలు అయానులుగా ఘనస్థితిలో కానీ ద్రావణ స్థితిలో కానీ అయానులుగా విడగొట్టబడవు. ఎగ్జాంపుల్కు నేను హెగ్జామీన్ కోబాల్ట్ 3 హెగ్జామీన్ కోబాల్ట్ 3 క్లోరైడ్ సంశ్లిష్టాన్ని తీసుకుంటే, సో ఇది అయానులుగా కోఆర్డినేషన్ స్పియర్లో ఉండేవంత ఒక పార్ట్ ఒక అయానుగా, కోఆర్డినేషన్ స్పియర్కు బయట ఉండేది ఒక అయానుగా అయనీకరణం చెందుతుంది. అంటే మనము కోఆర్డినేషన్ స్పియర్ అంటే ఏమి, కోఆర్డినేషన్ స్పియర్లో ఎవరు ఉంటారు అంటే సంయుగ్మ కుండలి కోఆర్డినేషన్ స్పియర్లో ఎవరు ఉంటారు అనేది మనము లేటర్ ఆన్ నెక్స్ట్ టాప్ నెక్స్ట్ డెఫినేషన్స్ చదువుకునేటప్పుడు చదువుతాము. ప్రస్తుతానికి అయాన్స్గా అది ఈచ్ కన్స్టిట్యూయెంట్ అయాన్గా సంశ్లిష్టము విడగొట్టబడదు. ఈచ్ కన్స్టిట్యూయెంట్ అయాన్స్గా కోఆర్డినేషన్ కాంపౌండ్ విల్ నాట్ బి అయనైజ్డ్. నెక్స్ట్ మనము దేర్ ప్రాపర్టీస్ ఆర్ ఎసెన్షియలీ ద సేమ్ యాజ్ దేర్ కన్స్టిట్యూయెంట్స్ స్పీషీస్. సో ఇవి అయాన్లు ఏ విధంగా పాజిటివ్ టెస్ట్లను ఇస్తాయో అదే విధంగానే దాని ప్రతి పోర్షన్ కూడా పాజిటివ్ టెస్ట్లను ఇస్తుంది. అదే మనం ఇక్కడ కోఆర్డినేషన్లో దాని అయాన్స్కు టెస్ట్ చేస్తే క్లోరైడ్, ఇప్పుడు కోఆర్డినేషన్ స్పియర్లో ఉన్న హెగ్జామిన్ కోబాల్ట్ 3 అయాను ఒక టెస్ట్ని ఇస్తే క్లోరైడ్ అయాను ఒక టెస్ట్ని ఇస్తుంది. అంటే దాని మీనింగ్ ఏమి అంటే ఈజ్ కన్స్టిట్యూయెంట్స్ అయాన్స్గా అయనైజు కావడం లేదు, అయనైజ్ అయిన పార్ట్ కూడా ఓవరాల్ కాంప్లెక్స్ ఇచ్చేటటువంటి ప్రాపర్టీస్ని అది ఎగ్జిబిట్ చేయదు. నెక్స్ట్ డబుల్ సాల్ట్, ఇన్ డబుల్ సాల్ట్స్ ద మెటల్ యాటమ్ ఆర్ అయాన్ ఎగ్జిబిట్ నార్మల్ వ్యాలెన్సీ. సో సంయోజకత సాధారణంగా ఇప్పుడు మోర్ సాల్ట్లో ఫెర్రస్ అమ్మోనియం సల్ఫేట్లో ఫెర్రస్ +2 ఆక్సీకరణ స్థితి, సల్ఫేట్కు -2 ఆక్సీకరణ స్థితి, అమ్మోనియంకు +1 ఆక్సీకరణ స్థితి. సో ఫెర్రస్ అమ్మోనియం సల్ఫేట్లో ఫెర్రస్ +2, సల్ఫేట్ -2, అమ్మోనియం +1 ఆక్సీకరణ స్థితి. అట్లా కాకుండా మనం కోఆర్డినేషన్ కాంపౌండ్స్ తీసుకుంటే, సో కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో మెటల్ ఆర్ మెటల్ అయాను ఆక్సీకరణ స్థితి, లిగాండ్ ఆక్సీకరణ స్థితులు, సో అవి ఒక్కొక్క మారు కేటయానిక్ కాంప్లెక్స్ను ఫామ్ చేస్తే, ఒక్కొక్క మారు యానయానిక్ కాంప్లెక్స్ను ఫామ్ చేస్తాయి, ఒక్కొక్క మారు న్యూట్రల్ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. అంటే ఇన్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ద నెంబర్ నెగటివ్ అయాన్స్ ఆర్ మాలిక్యులర్ సరౌండింగ్ ద సెంట్రల్ మెటల్ అయాన్ ఈజ్ బియాండ్ ఇట్స్ నార్మల్ వ్యాలెన్సీ. అంతే, ఎందుకంటే కాంప్లెక్స్లో సమ్ ఆఫ్ ద కాంప్లెక్సెస్ దే మే బి కేటయానిక్, సమ్ ఆఫ్ ద కాంప్లెక్సెస్ దే మే బి అయాన్, సమ్ ఆఫ్ ద కాంప్లెక్సెస్ దే మే బి న్యూట్రల్. అంటే మనము నెగటివ్ ఛార్జ్డ్ అయాను మెటల్ అయాను సరౌండ్ అయి ఉందా, లేదు న్యూట్రల్ మాలిక్యూల్ సరౌండ్ అయి ఉందా, ప్లస్ ఎనీ నెంబర్ ఆఫ్ నెగటివ్ ఛార్జ్డ్ అయాన్సా, లేదు ఎనీ నెంబర్ ఆఫ్ న్యూట్రల్ మాలిక్యూల్స్ సరౌండ్ అయినాయి అన్న దానిపైన దాని ఆక్సిడేషన్ స్టేటు ఉంటుంది. సో కాబట్టి మనము దాని కోఆర్డినేషన్ కాంపౌండ్స్ వ్యాలెన్సీ జనరల్గా మనం తీసుకునే డబుల్ సాల్ట్స్లో ఉన్నట్టుగా ఉండదు. సో ఇది ద డిఫరెన్స్ బిట్వీన్ డబుల్ సాల్ట్స్ అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. ఇది మనకు షార్ట్ నోట్స్కు అప్పుడప్పుడు అడుగుతుంటారు.
सो దానికి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఫెర్రస్ అమోనియం సల్ఫేటే కాకుండా ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను సో ఇక్కడ పొటాషియం సల్ఫేట్ అల్యూమినియం ఏమిది పొటాషాలం సో పొటాషాలం డబుల్ సాల్ట్ ను తీసుకొని పొటాషాలం డబుల్ సాల్ట్ ను వాటర్ లో డిజాల్వ్ చేస్తాను పొటాషాలం ను వాటర్ లో డిజాల్వ్ చేసిన డబుల్ సాల్ట్ ను డిజాల్వ్ చేస్తుంటే చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే సైడ్ లో స్లైడ్స్ లో పొటాషియం ఒక కేటయాను అల్యూమినియం ఒక కేటయాను సల్ఫేట్ ఒక అయానుగా అవి ఈచ్ కాన్స్టిట్యూయెంట్ అయాన్స్ గా అయోనైజ్ అయినాయి అదే నేను కోఆర్డినేషన్ కాంపౌండ్ ఎగ్జాంపుల్కు సో నేనేం చెప్పినా హెక్సామిన్ కోబాల్ట్ 3 ఇక్కడ స్లైడ్లో పొటాషియం హెక్సాసైనో ఫెర్రేట్ 2 కాంప్లెక్స్ను తీసుకున్నాం పొటాషియం హెక్సాసైనో ఫెర్రేట్ 2 హెక్సాసైనో ఫెర్రేట్ 2 కాంప్లెక్స్ తీసుకుంటే బిగ్గర్ స్క్వేర్ బ్రాకెట్లో ఉండేదంతా ఒక అయానుగా బిగ్గర్ స్క్వేర్ బ్రాకెట్కు బయట ఎవరున్నారు ఓన్లీ పొటాషియం ఆ పొటాషియం మాత్రమే ఒక అయానుగా అయనైజ్ అయింది అంతేగాని బిగ్గర్ స్క్వేర్ బ్రాకెట్ లోపల ఉన్నటువంటిది అయనైజ్ కాలేదు కాబట్టి దాన్ని రెడ్ మార్కుతో ఇంటూ వేసినాను రెడ్ మార్కుతో ఆ స్క్వేర్ యారో మార్కు మీద ఇంటూ వేసిన అంటే రియాక్షన్ అక్కడ జరగదు అంటే ఫెర్రస్ అయానుగా సైనైడ్ అయాన్స్గా అయనైజ్ కావు ఎందుకంటే కోఆర్డినేషన్ స్పియర్లో ఉండేవి హైలీ స్టేబుల్ అవి స్థిరమైనవి అవి అయనీకరణము చెందవు కోఆర్డినేషన్ స్పియర్ అంటే ఈ బిగ్గర్ స్క్వేర్ బ్రాకెట్స్కు బయట బయట లెఫ్ట్ సైడ్ ఉండేవి కానీ అట్లాగనే రైట్ సైడ్ సో లెఫ్ట్ ఆర్ రైట్ సైడ్స్ ఉండేవి అయనైజేషన్ అవుతాయి కానీ కోఆర్డినేషన్ స్పియర్లో ఉండేవి మాత్రము అయనైజ్ కావు అంటే కాంప్లెక్స్ అయాన్ ఈజ్ ఏ హైలీ స్టేబుల్ కోఆర్డినేషన్ స్పియర్లో ఉన్నదంతా అయనీకరణము చెందదు అది ఏదన్నా ఉన్నాయి సో కోఆర్డినేషన్ స్పియర్ ఈజ్ హైలీ స్టేబుల్ అంటున్నా నెక్స్ట్ సో మళ్ళా ఫస్ట్ చెప్పిన డెఫినేషన్ ఇంకొక మారు రిపీట్ చేసిన కాంప్లెక్స్ కాంపౌండ్ అంటే సో కాంప్లెక్స్ కాంపౌండ్లో ఏముంటుంది ఒక మెటల్ ఆర్ మెటల్ అయాన్ ఉంటుంది మెటల్ అయాన్ చుట్టూ నెగటివ్ ఛార్జ్డ్ అనయాన్స్ కానీ ఆర్ న్యూట్రల్ మార్క్యూల్స్ కానీ సరౌండ్ ఉంటాయి సో అది స్లైడ్లో ఆ పిక్చర్లో మీరు అబ్జర్వ్ చేయవచ్చు సో దీంతో మనము ఇప్పుడు చెప్పిన క్లాసు కొంతవరకు చాలు సో నెక్స్ట్ కంటిన్యూ చేస్తాం థ్యాంక్ యూ